my God. So yes, ippudu Vedic Miliki Sadranga Ahvanin Chestunam, founder and CEO of CELEKT, Guru Garu at the same time, Murli Garu, onto the stage, please. Can we have you both on the stage, please? So Guru Garni, NTR Gariki, Bokeh present cheyavalsina request chestunnamandi. Now the CEO and founder of CELEKT will present the bouquet to Young Tiger NTR. So munduga CELEKT anagane andarki kuda chala chala telusukovalantundi, but dan gurinchi manam telusukundam ee retail store gurinchi. But before that, photos aipoyina ventane, let's get into the logo unveiling. So is the brand ambassador for our brand CELEKT. As a brand, it's a young brand, a vibrant brand, and this is the brand which appeals. So when you look at NTR Garu, it is the personality of NTR Garu. He is young, vibrant, and he is the one who appeals for everybody. That's the reason there's no other second thought. Brand pettinappude nenu Guru Garu anukunnam oka energetic ga manavi brand pettinappudu evanu brand ambassador teeskundam anukunnappudu there's no other option except NTR Garu. Oka vela NTR Garu accept cheyakunda undunte ee brand without brand ambassador gane nadipevadu sir. See, మీ అందరికీ కూడా ఇంతకుముందు 3 months back ఈ బ్రాండ్ మనం అనౌన్స్ చేద్దాం అనుకున్నప్పుడు అందరినీ మన ఆఫీస్లో ఒకసారి కలుసుకోవడం జరిగింది, ప్రింట్ ఫ్రెండ్స్ అందరినీ. ఆ రోజే చెప్పడం జరిగింది మన బ్రాండ్ యొక్క విజన్. ఆ విజన్ని ఎగ్జాక్ట్గా ఎన్క్యాప్సులేట్ చేస్తూ May 2nd వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో తిరుపతిలో ఫస్ట్ 3 stores లాంచ్ చేయడం జరిగింది. ఇట్స్ బీన్ 2 months నౌ, అండ్ తిరుపతిలో వితిన్ 2 months ఈ బ్రాండ్ నంబర్ 1 స్టేజ్కి రీచ్ అయింది. ఇప్పటికే ఆ ఇచ్చిన కాన్ఫిడెన్స్తో ఒక మేజర్ మైల్ స్టోన్కి దగ్గరలో ఉన్నామండి. ఈ మంత్ 20th ఒకే రోజు వీఆర్ అన్వీలింగ్ 30 stores, 30 stores 20th లాంచ్ చేయడం జరుగుతుంది. మీ అందరికీ డౌట్ రావచ్చు, ఐ మీన్ వాట్ ఈస్ సో స్పెషల్, ఐ మీన్ లైక్ దర్ సో మెనీ పీపుల్ ఆల్రెడీ ఇన్ దిస్ కేటగిరీ అని. బట్ మీరు గమనిస్తే కనుక వాట్ CELEKT is bringing onto the table, the value addition manam chestund entante a world class store experience. Oka glimpse of mana store ikkada meer chudochu, and most important ga nenaina Guru garaina with his more than 2 decades of experience tho retail lo oka kotta ga cheyalane uddeshamlo main chestund entante meem gamaninchind entante chaala saarlu meer edana mobile phone koralanappudu ellinappudu edana shop ki ellinappudu rakarakala sales executives pressures tho gaani vere vere kaaranalato gaani vandi మనకు కావాల్సింది కాకుండా కస్టమర్కి కావాల్సింది కాకుండా వాళ్ళకి కావాల్సింది వాళ్ళు పుష్ చేయడం జరుగుతుంది. అంటే ఇట్స్ కాల్డ్ యాజ్ ఇన్ఫ్లుయెన్షియల్ సేల్స్. ఫస్ట్ టైం ఆ పరిస్థితిని అధిగమించాలనే ఉద్దేశంలో CELEKT లో మన వర్చువల్ సేల్స్ అసిస్టెంట్ అనే ఒకటి మనం క్రియేట్ చేయడం జరిగింది. అంటే ఎటువంటి మాన్యువల్ ఇంటర్వెన్షన్ లేకుండా కస్టమర్స్ వాళ్ళకి కావాల్సిన ఫోన్స్ అన్నిటినీ ఆ టచ్ కియోస్క్ ద్వారా మొత్తం కంపేర్ చేసుకోవచ్చు. అంటే ఒక ర్యామ్ కానీ రామ్ కానివ్వండి, ఫర్ ఎగ్జాంపుల్ లాట్ ఆఫ్ పీపుల్ యూస్ కెమెరా, సో మల్టిపుల్ ఫోన్స్తో మనం పిక్చర్స్ తీసుకొని ఒకసారి స్వైప్ చేస్తే ఆ పిక్చర్స్ అన్నీ ఆ టచ్ కియోస్క్లోకి వెళ్తాయి. సో మన పిక్సెల్ ఇస్ ప్రిఫరెన్షియల్ సేల్. అట్ ద సేమ్ టైమ్ లాట్ ఆఫ్ పీపుల్ బ్రాండ్ అంటే ఒక ఎంటిటీ లాగా ఫీల్ అవుతారు. వీఆర్ నాట్ ట్రీటింగ్ అవర్ బ్రాండ్ యాజ్ అన్ ఎంటిటీ, వీఆర్ గివింగ్ లైఫ్ టు ద బ్రాండ్. CELEKT ఈజ్ నథింగ్ బట్ పర్సోనిఫికేషన్ ఆఫ్ అ కస్టమర్ రిక్వైర్మెంట్. అట్ CELEKT మేమేం చేస్తామంటే వీ డెలివర్ వాట్ కస్టమర్ ఎగ్జాంప్తో ఒక ప్రాపర్ అప్రోచ్తో ముందుకెళ్ళడం జరుగుతుంది. సో దీనికి ఎన్టీఆర్ లాంటి ఒక పెద్ద స్టార్ తోడైతే ఇంకా బాగుంటుందనే ఉద్దేశంలో ఆయనతో ఇదవడం జరిగింది. ఎన్టీఆర్ గారు, విత్ లాట్స్ ఆఫ్ రెస్పెక్ట్ ఫర్ యూ, వాట్ ఐ కెన్ డూ ఇస్, ఐ మీన్ మనం చూస్తూనే ఉన్నాం ఒక సినిమా అయితే ఆయన ఒప్పుకున్నప్పుడు ఎంత ప్రాణం పెట్టి పనిచేస్తారు. ఇన్వెస్ట్ చేసిన ప్రొడ్యూసర్ వెల్బీయింగ్ కానివ్వండి, టెక్నీషియన్స్ కానివ్వండి, ప్రతి ఒక్కళ్ళు ముడిపడి ఉన్న ప్రతి ఒక్కళ్ళు శ్రేయస్ ఆయన ఎలా కోరుతారో ఈ బ్రాండ్ పరంగా కూడా ఎన్టీఆర్ గారు ఈ సభాముఖంగా కస్టమర్స్ని కానీ అలాగే CELEKT స్టాఫ్ని కానీ అందరినీ ప్రాపర్గా చూసుకుంటూ నెక్స్ట్ 1 ఇయర్ తిరిగే లోపు గర్వపడే స్టేజ్లో ఈ బ్రాండ్ని తీసుకెళ్తాం సార్. సో విత్ దాట్
థ్యాంక్ యూ వెరీ మచ్ వచ్చిన అందరికి. ఇట్స్ వెరీ వెల్ అండ్ ఇప్పుడు గురు గారు మాట్లాడతారండి. వి రిక్వెస్ట్ గురు గారు టు స్పీక్ అ ఫ్యూ వర్డ్స్ ప్లీజ్. గుడ్ ఈవినింగ్ అండి. సెలెక్ట్ స్టోర్స్ ఈరోజు ప్రతి స్ట్రీట్లో మొబైల్ షోరూమ్స్ ఉన్నాయి. సో దానికి సెలెక్ట్కి ఒక డిఫరెన్సియేషన్ చూపించాల ఉద్దేశంతోనే ఇందాక మురళి గారు ఎక్స్ప్లెయిన్ చేసినట్టు మొత్తం ఈ టైప్ ఆఫ్ టెక్నాలజీ ఇక్కడ డెమోస్ పెట్టడం జరిగింది. సో ఇదే టెక్నాలజీతో ఫస్ట్ ఫేజ్లో ఒక 200 స్టోర్స్ ప్లాన్ చేస్తున్నాం. అబౌవ్ 1000 స్క్వేర్ ఫీట్ షోరూమ్స్ అన్నింటిలో కూడా ఇలాంటి డెమో దీంట్లో దీని ద్వారా దాదాపు 200 స్టోర్స్కి 800 crore టర్న్ ఓవర్తో ప్లాన్ చేయాలనే ఉద్దేశంతో టోటల్ సెలెక్ట్ టీమ్ మేనేజ్మెంట్తో పాటు టీం అందరూ కూడా దీని మీద వర్క్ చేస్తున్నాం. క్వాలిటీతో పాటు కస్టమర్ ఎక్స్పీరియన్స్ సర్వీస్ కనబడుతుంది. ఆఫ్లైన్కి ఆన్లైన్కి తోడే తేడా కానీ మామూలు మార్కెట్కి కానీ రిటైల్ డిఫరెంట్ బ్రాండ్లతో కంపేర్ చేస్తే ఆ డిఫరెన్స్ చూపిస్తున్నాం మేము. అదేవిధంగా టోటల్ పాన్ ఇండియాలో సో ఒక 500 స్టోర్లు ప్లాన్ చేస్తున్నాం. సో దానికోసం ఇక్కడ నుంచి మొదలుపెట్టి పక్క రాష్ట్రాలకు నెక్స్ట్ వెస్ట్ తీసుకెళ్తున్నాం. ఒక 2500 crore టర్న్ ఓవర్తో 7500 people ఎంప్లాయ్మెంట్తో ప్లాన్ చేస్తున్నాం మొత్తం కంప్లీటు. ఇది బ్రాండ్ విజన్. సో ఈరోజు బ్రాండ్ విజన్ రోజు ఎన్టీఆర్ గారిని బ్రాండ్ అమర్ చేసుకోవడానికి మేము చాలా ఆనందపడుతున్నాం, గర్వపడుతున్నాం. థ్యాంక్ యూ సార్. సో ఈ విజన్తో ఒక మొబైల్ అవుట్లెట్ని ఒక డిఫరెన్సియేషన్తో రేపు నుంచి ఏదైతే రేపు ఈ మంత్ 20th షోరూమ్స్ తెలంగాణలో పెట్టడం జరుగుతుంది. సో ఆ రోజు నుంచి ఒక మొబైల్లో ఒక డిఫరెన్సియేషన్ ప్రతి ఒక్కరు చూస్తారు. సో ఈ ఒక్కసారి చెప్పడం కన్నా మీరు ప్రాక్టికల్గా మీరు చూస్తే మీకు అందరికీ అర్థమవుతుంది. సో 20th నుంచి మొత్తం అందరి జనాలకు కూడా ఏపీ తెలంగాణ అందరూ కూడా ఈ డిఫరెన్స్ కనబడుతుంది. థ్యాంక్ యూ. కలిసి ఇలా సెలెక్ట్ మొబైల్స్కి మీరు బ్రాండ్ అంబాసిడర్గా ఉంటుంది, ఐ మీన్ ఉంటే బాగుంటుంది అని వాళ్ళ విజన్ని మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అండ్ మీరు చూసుకున్నట్టయితే వాట్ అట్రాక్టెడ్ మీ టు బీ అ పార్ట్ ఆఫ్ దిస్ జర్నీ విత్ సెలెక్ట్ ఇస్ మీన్ ఆఫ్ కోర్స్ గురువు గారికి మురళి గారికి వాళ్ళ కేపబిలిటీస్, అది నేను ఈరోజు ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. మీరు గత కొన్నేళ్లుగా మీరు చూస్తున్నారు వాళ్ళ కేపబిలిటీస్ ఏంటో. మోర్ దెన్ దాట్ నాకు ఈ సెలెక్ట్ స్టోర్స్ ఎలా ఉండబోతున్నాయో చెప్పినప్పుడు నాకు నిజంగా నాకు ఇప్పుడు మీరు ఫర్ ఇన్స్టెన్స్ చూసుకున్నట్టయితే చిన్న డిస్ప్లే మాడ్యూల్గా పెట్టారు అంటే వాళ్ళు కంప్లీట్గా చూపించినప్పుడు నాకు యాపిల్ స్టోర్స్ ఎలా ఉంటాయో, ఎంత వైబ్రెంట్గా ఉంటాయో, బహుశా దానికంటే కూడా చాలా వైబ్రెంట్గా చాలా ఇన్నోవేటివ్గా డిజైన్ చేయడం జరిగింది. అండ్ ఐ థింక్ ఈరోజు ఉండే మొబైల్ మార్కెట్లో ఇన్నోవేషన్ ఇస్ ప్రాబబ్లీ వన్ ఆఫ్ ద మేజర్ థింగ్స్ అండి. అండ్ ఏపీ తెలంగాణలో వాళ్ళు 200 స్టోర్స్ దాకా పెడదాం అనేది వాళ్ళ ఫ్యూచర్ ప్లాన్స్ గురించి కానివ్వండి, పాన్ ఇండియా గురించి, పాన్ ఇండియాలో 500 stores వాళ్ళు పెడదాం అనుకుంటున్నటువంటి ప్లాన్ అవ్వచ్చు. అండ్ వాట్ ఇస్ సంథింగ్ వెరీ స్పెషల్ ఇస్ వర్చువల్, ఐ మీన్ ద సేల్స్ అసిస్టెంట్. సో ఇందాకైనా పెద్ద పెద్ద టర్మ్స్ వాడారు, ఇన్ఫ్లుయెన్షియల్ సేల్ అండ్ ఇంకోటి ఏంటో సో ప్రిఫరెన్షియల్ సేల్స్. సో అలాంటి వీటిలోకి వెళ్ళాను. ఎప్పుడో చిన్నగా ఉన్నప్పుడు మొబైల్ ఫోన్స్ కొత్త ఆఫీస్ దగ్గర జగదీష్ మార్కెట్లో మొబైల్స్ కొనుక్కోడానికి వెళ్ళేవాళ్ళం. సో అక్కడ చాలాసార్లు ఇలాగే ఇన్ఫ్లుయెన్షియల్ సేల్స్కి గురయ్యాం మేము కూడా సో చిన్నగా ఉన్నప్పుడు. బట్ నౌ ఐ మీన్ మొబైల్ మార్కెట్ ఇస్ సచ్ అ బిగ్ లీప్, ఇది ప్రత్యేకించి నేను ఈరోజు చెప్పాల్సిన అవసరం లేదు. సో ఇలాంటి లీప్ ఉన్నప్పుడు మొబైల్ ఫోన్ అనేది చాలా పర్సనల్ ఐటెం కిందకి అయిపోయింది మనందరికీ. ఇట్స్ బికమ్ వెరీ పర్సనల్ అనే మన చేతిలో మొబైల్ ఉన్నప్పుడు దాన్ని చాలా అపురూపంగా చూడడం కానివ్వండి, దాన్ని మాటిమాటికి తుడుచుకుంటూ ఉండడం కానివ్వండి. సో ఇట్స్ బికమ్ ఎ వెరీ ప్రైస్డ్ పొజెషన్. అది ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ద రేంజెస్, దాని కాస్ట్ గురించి మాట్లాడిపోయింది. సో అలాంటి ఒక ప్రెషస్ ఐటెం కొనేప్పుడు మనసావాచ కర్మణ మనకి తెలిసి కొనుక్కుంటే దాంట్లో ఉండే ఆనందం వేరుగా ఉంటుంది. నేను చాలాసార్లు నాకు ఒకప్పుడు ఐ మీన్ ఐఫోన్ వచ్చిన కొత్తల్లో చాలామంది ఐఫోన్ అని నాకు అసలు అర్థమయ్యేది కాదు ఇప్పుడు దీన్ని ఎలా వాడాలి అని. సో బహుశా ఇన్నేళ్ళు పట్టింది దాన్ని నేర్చుకోవడానికి. సో అలా ఎవరో చెప్పారని కొనుక్కునే బదులు మనం పర్సనల్గా మనం ఎక్స్పీరియన్స్ అయ్యోహో ఈ ఫోన్లో కెమెరా క్వాలిటీ ఇలా ఉంటుందన్నమాట, ఈ ఫోన్లో స్పీడ్ ఇలా ఉంటుందన్నమాట, ఈ ఫోన్లో స్టోరేజ్ ఇంత ఉంటుందన్నమాట అని మనంతట మనం తెలుసుకునే అవకాశాన్ని ఐ థింక్ సెలెక్ట్ కల్పించడం ఇస్ అ ఫ్యాంటాస్టిక్ థింగ్.
అండ్ అలాగే దే గెట్టింగ్ ఐ మీన్ సెలెక్ట్ స్టోర్స్లో దిస్ గోన్ బి అన్ ఆగ్మెంటెడ్ రియాలిటీ ఇది కూడా. సో బేసిక్గా మొబైల్ ఫోన్ నుంచి అక్కడ ఉండే ఒక దాన్ని స్కాన్ చేస్తే సో విల్ హ్యావ్ అ వర్చువల్ టాక్ లాగా జరుగుతూ ఉంటుందన్నమాట. సో ఈవెన్ దాట్ ఈస్ అ ఫెంటాస్టిక్ థింగ్ విచ్ సెలెక్ట్ ఇస్ డూయింగ్. ఇందాక ఒక మాట అన్నారు, ఇట్స్ స్టిల్ అ చైల్డ్ అని. సో ఎస్, అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు బీ అ పార్ట్ ఆఫ్ దిస్ ఎండోర్స్మెంట్. ఐమ్ వెరీ హ్యాపీ టు బీ అ పార్ట్ ఆఫ్ సెలెక్ట్ ఫ్యామిలీ, అండ్ ఐఎమ్ ఎస్ వి ఆర్ గోన్ టు నర్చర్ దిస్ కిడ్ అండ్ మేక్ దిస్ కిడ్ ఇన్ టు అ బిగ్ బాయ్. థ్యాంక్ యూ, థ్యాంక్స్ లాట్, అండ్ థ్యాంక్స్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్స్ అగైన్ టు గురు గారు అండ్ మూర్తి. హలో, యా, హాయ్. How are you? Good, ma'am. Nice. Very simple question. How many days were you without a mobile in all your years? Well, వచ్చినప్పటి దగ్గర నుంచి ఇప్పటిదగ్గర అయితే ఒక రోజు కూడా లేను. మొన్న ఎక్కడో అంటా ఉన్నాను డిజిటల్ డీటాక్స్ ఒకటి ట్రై చేయాలి అని. అంటే ఒక 3 నెలల పాటు నిజంగా అసలు ఫోన్లో, అంటే ఫోన్ లేకుండా ఉండడం ఐ థింక్ ఇట్స్ హ్యూమన్లీ ఇంపాసిబుల్. బికాజ్ అట్లీస్ట్ అంటే దాంట్లో ఉండే ఫీచర్స్ వాడకపోయినా కనీసం ఫోన్ మాట్లాడుకోవడానికైనా ఉండాలి. అది ఎప్పుడు కుదురుతుందో తెలియట్లేదు. బట్ ఎస్, ఇప్పటి వరకు అయితే చాలా తక్కువ సందర్భాల్లో ఫోన్ లేకుండా ఉన్నాను. Are you a part of NTR biopic? That's been, you've been asking me this question forever. And I think my answer, was given the last time when I was a part of the IPL promotions. So I stick by that answer. So I don't want to mention the answer again. I think you have to rewind back, go back, check my interviews and get the answer from there. You didn't give any answer that time. No, మీరు చూడండి, ఉండింది అక్కడ క్లియర్గా ఉండింది. మీకు అర్థమైతే అర్థమైనట్టు, చాలా మందికి అర్థమైంది. సో మీకు ఇంకా అర్థం కాలేదంటే ఒకసారి మళ్ళీ రివైండ్ నొక్కేస్తే తెలిసిపోద్దాం ఆన్సర్ నాది. థ్యాంక్ యూ. సారీ, దిస్ ఇస్ వాట్ అండి, నాకు అది బాగా నచ్చుతుందండి. ఐ మీన్ ద వైబ్రెన్సీ ఆఫ్ ద స్టోర్స్. అంటే మామూలుగా ఏదో కొనటానికి వచ్చాం అనేది కాకుండా, ఒక దగ్గరికి వెళ్ళినప్పుడు మనం ఏదైనా కొన్నప్పుడు ఇట్స్ ది ఎక్స్పీరియన్స్, మనతో మిగిలిపోయేది ఎక్స్పీరియన్స్ కూడా ఉంటుందండి. మనం ఇప్పుడు ఏదైనా వస్తువు అక్కడి నుంచి కొనుక్కోవచ్చు, వచ్చేయచ్చు, కానీ వచ్చేసిన తర్వాత ఆ వస్తువు చూసినప్పుడల్లా ఇది ఎక్కడ కొన్నావరా అంటే సెలెక్ట్ స్టోర్స్లో కొన్నట్టు. సో సెలెక్ట్ ఈస్ క్రియేటింగ్ అన్ ఎక్స్పీరియన్స్ టు ది కస్టమర్ రాదర్ దెన్ జస్ట్ ఇన్వైటింగ్ దెమ్, సెల్లింగ్ అ ప్రోడక్ట్, బిల్ చేసి అలా ఇచ్చేసి డబ్బులు తీసేసుకొని పంపించేయకుండా ది క్రియేటింగ్ అన్ ఎక్స్పీరియన్స్. అండ్ దే హ్యావ్ వైఫై కూడా, అండ్ దే హ్యావ్ ఫ్రీ వైఫై ఇన్ దర్ స్టోర్స్. సో ఇట్ ది ఎక్స్పీరియన్స్ విచ్ అ పర్సన్ కెన్ గో త్రూ వైల్ buying a mobile or while buying a product from Select. So that's the overall experience which actually attracted me also. I'm Neha Reddy from ABN Anjali. I have a question for you, sir. Yeah, ma'am. First of all, I just wanted to know, is any incidents happened in your life when you have left your phone and you've just forgotten? Many a times. Oh my God. What makes you so scared? Well, that's a good... See, I don't remember numbers. Huh. See, that's my problem. And ఐ డూ రిమెంబర్ మై లైక్, అంటే బాగా నెసెసరీగా, అంటే నేను వెంటనే ఎవరికైనా ఫోన్ చేయాలి అంటే వాళ్ళ నంబర్స్ కంఠస్థం వచ్చాను. కాకపోతే ఇప్పుడు స్కూల్ దగ్గర నుంచి కలెక్ట్ చేసుకున్న నంబర్లు అన్ని నంబర్లు ఈజ్ లూజింగ్ దోస్ నంబర్స్, నంబర్ వన్. నంబర్ టూ, ఫోటోగ్రాఫ్స్ గురించి ప్రాబ్లం లేదు, బికాజ్ అగైన్ యూ కెన్ పుల్ ఇట్ అవుట్ అగైన్. ద హోల్ ప్రాసెస్ ఆఫ్ బయింగ్ అ న్యూ ఫోన్, కనెక్టింగ్ ఇట్ అగైన్ and pulling out everything from the cloud, ogosar download avakapothe what if the cloud is crashed? Now how many phones you have lost? quite a few. I don't even remember quite a few. Ante konni pagilipoyina unnai, konni virigipoyina unnai, konni pogottukona kuda unnai andi, gurthuledu kani quite a few. Somebody opposed you not to use phone? No one till now. But yeah, I think I'm going to oppose myself from using it. So, and last question, sir. We always use a phone whenever we are free. We use YouTube. Is a favorite apps, you know, when you're free and you just want the phone and to go. Oh. What apps you look for? Well, I haven't ever thought about it, but games. I'm a game freak. So I play a lot of games on my phone. So any gaming app. There's no gaming app. Obviously, you can just get anything from the iStore because I use an iPhone. From the App Store. So gaming is my favorite. So there's no such app which is my favorite. Apps anni kuda
కమ్స్ విత్ అ నెసెసిటీ. సో ప్రస్తుతానికి గేమ్స్ నా నెసెసిటీ కాబట్టి సో ఆన్ ద గేమ్స్ రైట్ నౌ. అండ్ యూట్యూబ్ ఎస్ ప్యూర్లీ బికాస్ మై సన్ వాచెస్ అ లాట్ ఆఫ్ ఈ రైమ్స్ అన్ని చూస్తున్నాడు. లాస్ట్ థింగ్ ఐ వాంట్ హిమ్ టు సీ ఇస్ మై ఇంటర్వ్యూ. ప్రాబ్లీ హీల్ అండర్స్టాండ్ హౌ వండర్ఫుల్ ఐ ఆమ్. సో థ్యాంక్ యూ. When I was in my college, I was in my intermediate, that's what I told you, I went to the Jagadish market. The first phone I bought was a second-hand Alcatel. It was a second-hand Alcatel. So the journey started from there. But I don't know what happened to all those phones. All you're stuck with either Android or either iOS. So my journey started from there. So quite a few phones I've used. I mean, quite a few years I've used it for. ఏదండి అంటే ఇప్పుడుండే ప్రపంచం అయిపోయిందంటే ఆటోమేటిక్గా తెలియకుండా అలా తీసి ఏదో అసలు ఏం ఉండదు. మనకి పెద్ద అవసరం ఉండకపోయినా కూడా అలా తీసి ఊరికే సరదాగా అలా చూస్తున్నాం. సో ఐ యూజ్ మై ఫోన్స్ క్వైట్ ఆఫ్ అన్. అందుకే చెప్తున్నాను మీకు ఇందాక నుంచి, ఐ వాంట్ గెట్ ఎ డిజిటల్ డీటాక్స్ అని. ఐ వాంట్ స్టాప్ డూయింగ్ దిస్. నేను అసలు ఫోటోలే దిగినండి ఇందాక పొద్దున్నీ అయినా. వి వర్ డూయింగ్ అ ఫోటోషూట్. యూ షుడ్ ఆస్ మురళీ గారు దట్ క్వశ్చన్. నాకు ఫోటోకి పోజ్ చేయాలంటే నాకు వండుకో చేస్తుందండి. బికాజ్ అంటే నాకు ద హోల్ ఐడియా ఆఫ్ ఐ థింక్ అ పిక్చర్ అండ్ యూ హ్యావ్ దిస్ ఐ డోంట్ నో కైండ్ ఆఫ్ అ కన్ఫ్యూజ్డ్ ఎక్స్ప్రెషన్ ఇస్ లైక్ నువ్వు కూడా నా ఫోటోల కోసం అన్నట్టుగా. సో నిరంతరం నాకు మా ఆవిడకి నువ్వు పోజ్ చేయమంటే పోజ్ చేయమంటే పోజ్ చేయడం అర్థం లేదు, పట్టుకొని ఇలా ఉంటావు అంతే కదా. సో నాకు ద వర్స్ట్ ఫియర్ ఇస్ మై వైఫ్. అండ్ తనకేంటంటే ఈ ఫోటోలన్నీ దిగి స్టోర్ చేసుకుందాం, నాకేమో ఫోటోలు దిగడమే ఇష్టం లేదు. ఫోటోషూట్ డన్, ద ఫస్ట్ థింగ్ ఐ డిడ్ వాజ్ వేకప్ ఇన్ ద మార్నింగ్ అండ్ ఐ రాన్ అవే ఫ్రమ్ హోమ్. సో మళ్ళీ తర్వాత ఏం చేసిందంటే మళ్ళీ నాకు తెలియకుండా ఫోటోగ్రాఫర్ని పిలిపించుకొని ఫైనల్గా సర్ప్రైజ్ అటాక్ అయిపోతే ఇప్పుడు ఖాళీగా ఉన్నావు కదా ఓ మూడు ఫోటోలు దిగు అని. సో మూడు ఫోటోలు దిగి పారిపోయాను నేను. సో మై అఫినిటీ టువర్డ్స్ పోజింగ్ ఇస్ వెరీ 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 లో అండి. అసలు నాకు 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 నచ్చదు పోజ్ చేయడం. సో సెల్ఫీస్ ఇస్ అ నో నో. స్వామి ఈనాడు యాని నేను మీకు చాలా పెద్ద ఫ్యాన్ సార్. థ్యాంక్ యూ అండి. ఓకే, మీరు ఫోన్ మీ దగ్గర ఉండడం వల్ల మీరు మిస్ అవ్వని ఇన్సిడెంట్, మీ బెస్ట్ ఫోన్తో మీ బెస్ట్ ఇన్సిడెంట్ అంటే? ఫోన్తో బెస్ట్ ఇన్సిడెంట్లు అన్ని బాగుంటాయండి. బట్ వణుకొచ్చేసిన ఇన్సిడెంట్ మాత్రం వాజ్ వెన్ ఐ వాజ్ షూటింగ్ ఫర్ రబస. సో నేను ఐ వాజ్ షూటింగ్ ఇన్ స్విట్జర్లాండ్. సో ఇప్పుడు ఫుల్ టర్మ్ ప్రెగ్నెన్సీలో ఉండే లేడీస్కి ఒక టైం ఇక్కడి నుంచి ఇప్పటి వరకు మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి, ఎప్పుడు ఏదైనా ఉన్నా కూడా హాస్పిటల్కి వచ్చేయండి అని. సో అలా నేను స్విట్జర్లాండ్లో షూట్ చేస్తూ మా ఆవిడతో ఫేస్ టైంలో మాట్లాడుతుంటే కొంచెం ఏదో తేడాగా ఉంది. అన్న నేను చంపేస్తాను, నేను ఇంకా ఇక్కడ ఉన్నాను, నువ్వు అప్పుడే కనేకు, నేను వచ్చే వరకు ఆగు అన్నాను. లేదు బాగానే ఉంటుందండి. సడన్గా నేను పొద్దున్న ల్యాండ్ అయ్యి ఇంటికి వస్తుంటే మళ్ళీ ఫోన్ చేశాను, ఎక్కడ ఉన్నావు అంటే కాదు హాస్పిటల్కి వెళ్తున్నాను అంది. నా గుండె అయిపోయింది, నేను హాస్పిటల్కి వెళ్ళడం ఏంటి అన్నాను. కాదు కొంచెం ఏదో ఊరికే ఒకసారి చెకప్ కోసం వెళ్తున్నాను అని అబద్ధాలు చెప్పింది యాక్చువల్గా. సరేనే, నేను సరే నువ్వు చెకప్కి వెళ్ళు, నేను ఇంటికి వెళ్ళి ఉంటాను, నేను ఏదంటే చెప్పు అని చెప్పి ఇంటికి వెళ్ళానండి. అంతా బాగానే ఉంటుందని కదా. సరే ఇంటికి వెళ్ళి కరెక్ట్గా కాఫీ అలా మా అమ్మగారు ఉన్నారు ప్రంతితో. సో నేను కూర్చొని కాఫీ తాగుతుంటే మా అమ్మ ఫోన్. మా అమ్మ ఫోన్ చేయగానే గుండె ఆగిపోయింది లిటర్, అంటే చల్లగా అయిపోయింది ఇక్కడి నుంచి ఇక్కడ. ఫోన్ అలా హలో అనగానే అమ్మ ఎంతసేపట్లో వచ్చేయాలి హాస్పిటల్కి అని అడిగాను. పెద్ద టైం లేదండి, మీరు ఎంత ఫాస్ట్గా వచ్చేస్తే అంత ఫాస్ట్గా వచ్చేస్తే బాగుంటుంది అన్నారు. సో వెంటనే బయలుదేరి వెళ్ళాను అలా ఆపరేషన్ థియేటర్లోకి. అలా నేను వెళ్ళాను, అప్పుడే మా పెద్ద అబ్బాయి పుట్టడం జరిగింది. సో కొంచెం ఏమాత్రం లేట్ అయినా లేచే దుబాయ్లోనే స్టక్ అయిపోయి ఫ్లైట్ లేట్ అయిపోయినా కూడా ఐ వుడ్ హావ్ బీన్ హియర్. సో దాట్ వాజ్ అ టెరిఫిక్ ఇన్సిడెంట్ ఆన్ ఫోన్. మంచి ఇన్సిడెంట్స్ అంటారంటే ఇంకా అలా ఉంటాయి చాలా. థ్యాంక్ యూ అండి. సో ఆఫ్ లేట్ ఐ థింక్ ఎవ్రీవన్ హెస్ బికమ్ వెరీ బ్రాండ్ కాన్షియస్ and that's where brands, because everything has got a brand today. See, manaki ela untundante nandi chinna unnapudu, when you were kids, when you know about what brands are, you unknowingly develop an association or affinity towards a brand. You become very loyal and you don't know why. You're very loyal. So once you become loyal to that brand, then you start looking at comfort.
So I personally feel that any brand does not matter as long as you are comfortable in it. See, there are certain brands which are very vibrant. There are certain brands which are very subtle. So now you want a subtle brand or you want a personal want? So mana korikan pattuntundi. So whatever it is, the first thing which is important when you choose a brand or when you choose something, it's comfort. Are you comfortable wearing it or buying it? So I give a lot of stress on comfort. Pongutunnanu, but there is no such thing. And see everyone has a different journey. So we all go through so many situations in our life. అంటే ఒకళ్ళ సిచ్యువేషన్ వాళ్ళకే చాలా పెద్దగా ఉంటుంది. ఇప్పుడు నా సిచ్యువేషన్స్ వచ్చినట్టు నాకు వచ్చినట్టు మీకు. ఐ థింక్ ద లాస్ట్ టైం వెన్ వీ వర్ డిస్కసింగ్ ఆన్ వన్ ఆఫ్ ద ప్లాట్ఫామ్స్, ఐ సెడ్ నెగటివ్ ఇస్ సంథింగ్ విచ్ కమ్స్ అండ్ హిట్స్ యూ వెరీ ఫాస్ట్, పాజిటివిటీ ఈస్ సంథింగ్ విచ్ టేక్స్ ఇట్స్ ఓన్ టైమ్ టు గ్రో, టు డెవలప్, టు మేక్ మీ బీ అ వెరీ పాజిటివ్ పర్సన్. అండ్ ఐ థింక్ పాజిటివిటీ హెల్ప్స్ యూ, ఇట్ జస్ట్ టేక్స్ యూ. Thank you. Hero, enti hero motto market capture cheyalanukuntaru iddaru. No one and only hero andi indaku nenu cheppinattu, I think the vision is same. And mundu madho mi traveler meer chusaru, but we believe that you know success is not a destiny, it's a journey. So aa siddhantamlo mundu kelthunnam. Indaka annattu Tarak gari ee ఎనర్జీతో ఈ బ్రాండ్ని అతి త్వరలో చాలా పెద్ద బ్రాండ్గా చేస్తామనే కాన్ఫిడెన్స్తో ట్రావెల్ చేస్తున్నాను మేడం. థ్యాంక్ యూ. వాట్ విల్ బి ద ఫస్ట్ ఫోన్? అభయ్ వుడ్ యూస్. హీస్ ఆల్రెడీ యూజ్డ్ ఎన్ ఐఫోన్. హీస్ ఆల్రెడీ యూజింగ్ ఎన్ ఐఫోన్ అండ్ దట్స్ మై ఐఫోన్ అండ్ దట్స్ హిస్ మదర్స్ ఐఫోన్ అండ్ హిస్ గ్రాండ్ మదర్స్ ఐఫోన్. సో హీస్ ఆల్రెడీ యూజింగ్ అ ఫోన్. No, I'm sorry, I don't want to give my son a phone. Okay. Definitely not. Definitely not. Not to him. I just want to keep him away from all this at least for a while. Ante vere em idledandi. See, there's so much else to explore rather than just sitting down and stuck to your phone. And for kids, it's... I didn't even ever heard of this when I was a kid. For me, it was Popeye. For me, it was Tom and Jerry. For me, it was Mickey Mouse. All that is gone now. For Abhay Kethi Pudu, Tom and Jerry is like... It's just a cat and a mouse fighting. I don't want to be a part of this. And sir, being a brand ambassador, it's a big responsibility, you know, yes, on the shoulders. So how you define yourself and what's your perception when you sign a brand? I mean, in three words, if you just talk about this. What exactly? Sincerity. The urge to grow. And the innovativeness in a brand. So sincerity in the brand. Urge to grow and the approach. So these three are the main things for me. It took me to select as well. Tarak garu, Ashish lanti cinema malli chudalanu. Telidu. Ante telidandi adi raavali. Plan chesi edi cheyalem anedi naa uddesham andi. It has to come. Vastundi definitely ga. అది అంటే ఇంతమంది చాలాసార్లు అడుగుతున్నారు కాబట్టి మీ అందరి కొంచెం తప్పకుండా మాకు నాకు కనిపించట్లేదు తప్పకుండా. సో ఇంతమంది మీరు అడుగుతున్నారు కాబట్టి సో మీ వైబ్స్ అంతా వెళ్ళి డెఫినెట్గా అదృష్టం వస్తుందేమో అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. లేదండి, రియలీ ఐఎమ్ షూర్ హీల్ డూ అ గ్రేట్ జాబ్. హీస్ డెఫినెట్లీ అ గ్రేట్ యాక్టర్. నన్ను అడగడం తప్పు మీరు. సారీ అండి. ఓకే సో నో ఐఎమ్ షూర్ అండి. సీ బిగ్ బాస్ ఈస్ అ ఫెంటాస్టిక్ ప్లాట్ఫామ్. బిగ్ బాస్ ఈస్ అ వెరీ సక్సెస్ఫుల్ ప్లాట్ఫామ్ అండ్ ఐ థింక్ బిగ్ బాస్ ఈస్ డెఫినెట్లీ ఇట్ ఈస్ అ షో, ఇట్ ఈస్ అ రియాలిటీ హోల్డ్ ఇస్ అ ప్లాట్ఫామ్ విచ్ విల్ నెవర్ డై. సో ఎవరు చేసినా కూడా ఐఎమ్ షూర్ దిల్ డూ అ గ్రేట్ జాబ్. ఇందాక ప్రశ్నించి ఒక క్వశ్చన్ వచ్చినట్టు ఇప్పుడు ఇప్పుడు దాకా అది ఎన్టీఆర్ గారు కూడా తెలియదు అది. విత్ యువర్ పర్మిషన్ ఎన్టీఆర్ గారు, ఎన్టీఆర్ జూనియర్
జయరామ్, ఈ మంత్ మేమేదైతే చెప్పాము 30 stores July 20th లాంచ్ చేస్తున్నాము, దాంట్లో ఫస్ట్ కస్టమర్గా అభయరామ్ ఉండాలని నా కోరిక సార్. ఇట్స్ నాట్ జూనియర్ NTR, ఇట్స్ NTR జూనియర్. థ్యాంక్ యూ. సెలెక్ట్ టీమ్ అందరినీ కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి ఫర్ అ గ్రూప్ ఫోటో.